Stotram Alleluia. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Lazaru ante Maria Martha Lazaru kutumbam chenna kutumbam devuni yandu bhayabhaktulu gala kutumbam aa intiki eppudu kuda Yesaya velutu devuni vakyam cheptu undevadu mari atuvanti Lazaru chanipoyadu. చనిపోయినప్పుడు యేసు ప్రభు వారికి కబురు చెప్పారు. చెప్తే ఆయన లాజరు చనిపోయినటువంటి సమాధి చేయబడిన నాలుగవ రోజుకి యేసయ్య వస్తూ ఉన్నాడు. యేసయ్యకి ఎదురుపడి మార్త అంది. ఏమందంటే యోహాను 11:21-24 వచనాలు. మార్త యేసును చూచి ప్రభువాని ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనను చూచి అంత్య దినమున పునరుత్థాన మందు లేచునని ఎరుగుదురేను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అక్కడ అందరికీ కూడా తెలుసు, మార్తకి తెలుసు, అంత్య దినమున పునరుత్థానమున లేచునని తెలుసు. ఆ తెలిసిన విషయం యేసు ప్రభువు అయితే చెప్పింది. పునరుత్థానం అంటే తిరిగి లేచుట. ఇక్కడ పునరుత్థానము రెండు విధాలుగా యేసు ప్రభువు చెప్పారు. పునరుత్థానం అంటే ఏంటో అప్పుడు యేసయ్య ఉన్నారంటే యోహాను 11:25-27. అందుకు యేసు నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను. నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు చెప్పిన మాటలు అన్నమాట. ఏమని ఇక్కడ కొంచెం వివరించుకుందాం. ఇక్కడ యేసు ప్రభు గారు ఏమన్నారంటే ఆయనే పునరుత్థానం జీవం. యేసు ప్రభు ఎక్కువంటే అదే పునరుత్థానం. ఇప్పుడు ఇక్కడ నా యందు విశ్వాసం ఉంచువాడు, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచువారు చనిపోయినను బ్రతుకును. అంటే చనిపోయిన బ్రతుకును అంటే ఇక్కడ మానవులందరూ కూడా భూలోకంలో పాపం చేసిన వాళ్ళందరూ కూడా చనిపోయిన వారి కింద లెక్కే. అటువంటి వారందరూ కూడా యేసు ప్రభు యందు విశ్వాసం వచ్చినప్పుడు వారు పాపమును మానుకొందరు. మరి తర్వాత పాపమును మానుకొని కూడా ఆయన యందు విశ్వాసం కొనసాగించినప్పుడు ఎన్నటికీ చనిపోడు. అంటే దాని అర్థం ఏంటంటే ఎన్నటికీ పాపంలో పడడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అది యేసు ప్రభు వారు వివరించింది. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మరి అసలైన పునరుత్థానం ఏంటి? అసలైన పునరుత్థానం అంటే ఇక్కడ యోహాను 5:28-29 చెప్తారు. ఈలోపు ఒక మాట చెప్తాను. మరి లాజరు ని దేవుడు బ్రతికిస్తాడు. ఆయన మాట ప్రకారం లాజరు బ్రతుకుతాడు. కానీ కొంతకాలం అయినాక లాజరు చనిపోతాడు. అట్లాగే కనికరం వల్ల దేవుడు బేతవేదవరాల కుమారుడిని కూడా అట్లాగే బ్రతికిస్తాడు. ఎందుకని? అనేక మందిని దేవుడు బ్రతికించి ఉంటారు, కానీ కొన్ని సంఘటనలు మాత్రమే బైబిల్లో వ్రాయబడ్డాయి. అంటే ఆయుష్కాలాన్ని వీరికి పొడిగించారు అంతే. అది పునరుత్థానం కాదు. పునరుత్థానం ఏది అంటే పిల్లరా ఇప్పుడు చెప్పండి. యోహాను 5:28-29 దీనికి ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న
దేవుడు చెప్పింది మాట సత్యం. ఆయన దేవుడు కనుక, ఆకాశాన్ని భూమి నిర్మించిన వాడు కనుక, సృష్టిని పరిపాలిస్తున్న దేవుడు కనుక, మనందరినీ పరిపాలిస్తున్న దేవుడు కనుక. ఏంటి అంటే సమాధులున్న వారు ఒక కాలమున, ఒక కాలం వచ్చున్నది. ఆ కాలం ఏంటి చెప్పిన మనకి, పలానా టైంలో పలానా రోజులో పలానా సంవత్సరంలో పలానా గడియలో మరి ఆ కాలం వచ్చింది అని కూడా ఎక్కడ చెప్పలే. ఆయన ఒక కాలం వస్తున్నది అంతే అని చెప్పింది. ఆ కాలం వివరించడానికి ఎవరో కూడా మరి తొందరపడకూడదు, అసలు లేదు. అసలు యేసుప్రభువారు చెప్పలా, మనుషులు వివరించడానికి మనుషులు ఏపటి వాళ్ళు అసలు లేదు. కాబట్టి కాలం గురించి అనవసరం. దేవుడు ఏం చెప్తున్నారు, ఒక కాలం వస్తున్నది. అప్పుడు సమాధిలో ఉన్నవారు లేతురు దేవుని శబ్దం విని. అంటే సమాధుల్లో ఉన్నవారు అందరూ కూడా యేసుప్రభుని విశ్వసించిన వారు, విశ్వసించిన వారు మనుషులందరూ కూడా లేపబడతారు. వీళ్ళారా లేపబడి రెండు తరగతులుగా విభజించబడుతుంది, రెండు భాగాలుగా. ఏంటది మేలుకొని మేలు చేసిన వారందరూ కూడా జీవ పునరుత్థానము, రెండవ తగ కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానము. మేలు చేసిన వారు జీవ పునరుత్థానం, బతికి వెళ్ళిపోతారు దేవుని దగ్గరికి, వాళ్ళ తీర్పే ఉండదు. కీడు చేసిన వారు మాత్రం వాళ్ళ తీర్పు జరుగుద్ది, దానిలో అనుమానమే లేదు దేవుడు చెప్పింది. అదే పునరుత్థానం అనమాట. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ కాలంలో వస్తుందో తెలియదు. దేవుడు ఖచ్చితంగా చెప్పారు, మొత్తానికి దేవుడు నిర్ణయించిన సమయంలో అది వస్తుంది. మరి యేసుప్రభువారి ఉదాహరణ ఇంటిగా చెప్తున్నాను. యేసుప్రభువారిని చనిపోయి మూడో నాడు తిరిగి లేచిన తర్వాత సమాధి దగ్గరికి వెళితే రాయి దొరికించబడిన తర్వాత ఆయన దగ్గర శరీరం లేదు. అదే ఇక్కడ చూద్దాం, లోక 24:2-3 అధ్యాయము. సమాధి ముందర ఉంచబడిన రాయి దొర్లింపబడి దేహం లేదు, అంత ఖాళీగానే ఉంది. మరి మామూలుగా అయితే మానవులు చనిపోయిన సమాధుల్లో సమాధి చేపడతారు కదండి, సమాధుల్లో తవ్వింది కొంతకాలం అయినా సరే చూసినా సరే ఎముకలన్నా కనీసం ఉంటాయి. అక్కడంతా కూడా ఖాళీ చేయబడింది, అంటే అంతా కూడా మహిమ శరీరముగా మార్చబడింది, మహిమ శరీరముగా మార్చబడింది. ఆయనకున్న శరీరం మహిమ శరీరమే, ఆయనకున్న కాళ్ళు చేతులు మొత్తం అంతా కూడా శరీరం అంతా కూడా మహిమ శరీరముగా మార్చబడింది పిల్లారా. అట్లాగే ఆయన ఏ విధంగా అయితే మహిమ శరీరంతో లేచారో ప్రతి ఒక్క వ్యక్తి కూడా మహిమ శరీరంతోనే లేపుతారు. కాబట్టి పిల్లారా, మరి ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు అన్ని సమాధులను తెరుస్తారు, లేపుతారు. మరి మహిమ శరీరం వచ్చినప్పుడు, ఇప్పుడు మనకు శరీరం ఉంది, రక్త మాంసం తక్కువ శరీరం ఉంది. మరి శరీరం ఉన్నప్పుడు మరి ఆత్మకి శరీరం ఉంటుందా, మనిషి శరీరానికి ఆత్మ శరీరం ఉంటుందా? ఉంటుంది. ఇక్కడ 1 Corinthians 15:14 వచ్చినాం, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధ శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. చూసారండి, ఇప్పుడు మనకు ఎటువంటి శరీరం ఉందో శరీర సంబంధులకి ఆత్మ సంబంధులకు కూడా శరీరం ఉంటుంది. ఆ శరీరం యేసుప్రభువారు ఏ విధంగా అయితే లేచారో అదే శరీరం అయింది. ఆయన సింహాసనం మీద కూర్చున్న తండ్రి ప్రక్కన
ఆయన ఆత్మను పంపిస్తున్నాడు పరిపాలించడానికి. ఆయన వచ్చినప్పుడు లోకాంచములు వచ్చేటప్పుడు ఆయన ఆ మహిమ శరీరంతో వస్తారు కిందకి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, మనందరం కూడా ఆత్మ శరీరం కలవారై మనము జీవించాలి. ఆత్మ శరీరం కలవారిగా లేవపడాలి అంటే మనము జీవ పునరుత్థానమునకు అర్హులు కావాలి అంటే మనము ఈ లోకంలో జీవిస్తుండగా దేవుని మాట ప్రకారం జీవించాలి, దేవుని వాక్కు ప్రకారం జీవించాలి, దేవునికి ఇష్ట ప్రకారం ఆయన చెప్పినట్లుగా మనం జీవిస్తే పిల్లరా మరి మనం తీర్పు పునరుత్థానంలోనికి రాము, జీవ పునరుత్థానంలోనికి వస్తాం. మరి మన చనిపోయిన తర్వాత మన ఎరుకలన్నీ కూడా మహిమ శరీరంగా మార్చబడతాయి. ఇది మాత్రం ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుర్తుంచుకొని దేవుని ఆత్మను పొంది ఆత్మ ప్రకారంగా ఆత్మ చెప్పినట్లుగా యేసయ్య చెప్పినట్లుగా మనం నడవాలని కోరుకుంటున్నాం. ఈలోపు ఒక చరణం పాడుకుని నేను ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్తుతి ఎంతో నేను స్తుతి ఎంతో నీరంతరము నేను స్తుతి ఎంతో జీవ పునరుత్థానంలోనికి వారసులవ్వనట్లుగా మరి దేవుని చిత్త ప్రకారం నడవాలని కోరుకుంటే ఇక ప్రార్థన అంతయు నజేనే సుప్రభుతి వేరే అడుగుతున్నాము తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావం యొక్క నామానికే చెందరుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.